తూర్పుగోదావరి జిల్లా శంకవరం కత్తిపూడి గ్రామంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెంపుకు నిరసనగా టీడీపీ నాయకులు ధర్నా. కరోనా మహమ్మారితో ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నా కూడా దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు రోజు రోజుకు అడ్డగోలుగా పెరుగుతున్నాయని ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వరుపుల రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్ ధరల పెంపును నిరసిస్తూ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు సోమవారం కత్తిపూడి కాకినాడ రహదారిపై ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ప్రత్తిపాడు ఇన్ఛార్జ్ రాజా మాట్లాడుతూ గత 13 నెలల్లో పెట్రోల్పై లీటర్కు 25.72 రూపాయలు, డీజిల్పై లీటర్కు 23.93 రూపాయలు పెరిగాయని, ఈ 5 నెలల్లో 43 సార్లు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రజా దోపిడీకి ఇది ఒక ఉదాహరణని అన్నారు. ఈ బహిరంగ దోపిడీకి వ్యతిరేకంగా ధరలు నియంత్రణ వచ్చే వరకు టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతూనే ఉంటాయని తెలిపారు. గత ప్రభుత్వం హయాంలో నిత్యావసర ధరలు, గ్యాస్ ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉండేవి ప్రజలు గ్రహించగలుగుతున్నారని త్వరలోనే బుద్ధి చెప్తారని తెలిపారు. రాష్ట్రం ఆర్థికంగా అప్పులు ఊబులో కూరుకుపోతుంది అని, అసలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి అవగాహన ఉందా అని ప్రశ్నించారు. టీఎన్టీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్ఎస్ శ్రీధర్ మాట్లాడేందుకు కోరుకుంటున్నాం. ఈరోజు మన మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, లోకేష్ గారి ఆదేశాల మేరకు పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారి ఆదేశాల మేరకు, టీఎన్సీ ప్రెసిడెంట్ రాజుగారి ఆదేశాల మేరకు, మన బతిపాడు నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఉరుపుల రాజా గారి ఆదేశాల మేరకు మండల పార్టీ మేము కలిపి ఈ కార్యక్రమం నిర్వహించవలసి వచ్చింది. ఈ కార్యక్రమానికి ఏంటంటే పెంచిన ప్రతి నిత్యావసర వస్తువుల రేట్లు తగ్గించాలి, డీజిల్ రేట్లు, పెట్రోల్ రేట్లు, వంట నూనె రేట్లు, ఇసుక రేట్లు, సిమెంట్ రేట్లు పెరిగిన, ఐరన్ రేట్లు పెరిగిన, పెట్రోల్ డీజిల్ రేట్లు. శంఖవరం మండలం మండల పార్టీ అధ్యక్షులు బద్ది రామారావు గారు, ప్రధాన కార్యదర్శి మా బాబాయ్ భద్రరావు గారు, అదేవిధంగా టీఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శివగారు, మరి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలు అందరి సమక్షంలో, అదేవిధంగా రౌతులపూర్ నుంచి వచ్చినటువంటి నాయకులు ఎంపీపీ గారు, మరి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సోదరులారా, ఈరోజు మాది ఒకటే ముఖ్య ఉద్దేశం, గతంలో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని పరిపాలించినప్పుడు ఆ రోజు కూడా రాష్ట్రం చాలా ఆర్థికమైన ఇబ్బందుల్లో ఉన్నటువంటి పరిస్థితి సోదరులారా. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన తర్వాత అప్పులన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రావడం, అటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆర్థికంగా కూడా మన పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉన్నటువంటి తరుణంలో ఆయన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల గురించి ఆలోచన చేసి ఆ రోజున ఉన్నటువంటి పెట్రోల్ రేట్లు కానీ డీజిల్ రేట్లు కానీ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు పెట్టి దాదాపుగా ఇతర రాష్ట్రాల కంటే కూడా 2 రూపాయలు తగ్గించి ప్రజల మీద భారం పడకుండా చూసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను సోదరులారా. మరి అంటే దాదాపుగా 70 రూపాయలు చిల్లరే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా డీజిల్ రేటు ఉంటే, ఇప్పుడు దాదాపుగా 100 రూపాయలు అయిందంటే 2.5 సంవత్సరాల్లో 110 రూపాయలు, మరి దాదాపుగా 45 రూపాయలు పెరిగింది, 40 రూపాయలు పెరిగింది. మరి ఇది ఎంత ఆశ్చర్యం అని చెప్పి కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాను.